హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాము కదా ఫ్రెండ్స్. సో మనం ఏదైనా స్టైల్ వెబ్ పేజ్కి స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం కదా. సో సిఎస్ఎస్ని యూజ్ చేసి ఏదైనా స్టైల్ని అప్లై చేయాలంటే మనం ఏం చేస్తాము, సెలెక్టర్ని బేస్ చేసుకొని మాత్రమే స్టైల్స్ని అప్లై చేయగలం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టైల్ని పేరాగ్రాఫ్కి అప్లై చేయాలంటే మనం వచ్చేసి ఆ పేరాగ్రాఫ్ ట్యాగ్ని తీసుకొని పి అని తీసుకొని కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి దానికి స్టైల్ని అప్లై చేస్తాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్టర్స్ని యూజ్ చేసి ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా మనం స్టైల్స్ని అప్లై చేయగలము అనేది ఈరోజు తెలుసుకుందాం ఒక ఫ్రెండ్స్. సో మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి ఒకనా. సో మనం వచ్చేసి ట్యాగ్ నేమ్ని యూజ్ చేసి సెలెక్టర్స్ని యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేయవచ్చు, లేదా ఐడిని యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేయవచ్చు, లేదా క్లాస్ నేమ్ని యూజ్ చేసి ఐడి స్టైల్స్ని అప్లై చేయవచ్చు, లేదా యూనివర్సల్ సెలెక్టర్ ఉంటుంది ఒకటి, లేదా గ్రూప్ సెలెక్టర్ ఒకటి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చేసి మనం 5 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ని యూజ్ చేసి సిఎస్ఎస్ ద్వారా మాకు ఒక వెబ్ పేజ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి మనము స్టైల్స్ని అప్లై చేయగలము. ఓకేనా, ఎలిమెంట్ ఐడి, క్లాస్, యూనివర్సల్, గ్రూప్, ఓకేనా. సో వీటిని యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా స్టైల్స్ని అప్లై చేయగలము ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఒకనా. ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని స్టైల్స్ని ఎలా అప్లై చేయగలము అనేది చూద్దాం ఒకనా ఫ్రెండ్స్. సో మనం ఇప్పటివరకు లాస్ట్ క్లాసెస్లో అన్నింటికి మనం వచ్చేసి ఈ ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకునే స్టైల్స్ని అప్లై చేయడం జరిగింది. సో ఇది మీకు ఆల్రెడీ ఎలా యూజ్ చేయాలనేది తెలుసు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేశానంటే సింపుల్గా ఒక HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను అండ్ దాంట్లోకి వచ్చేసి ఒక 2 పారాగ్రాఫ్ని యాడ్ చేశాను ఒకనా. సో ఈ 2 పారాగ్రాఫ్స్కి నేను ఏం చేస్తున్నానంటే సిఎస్ఎస్ని యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తాము, ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకుని స్టైల్స్ని అప్లై చేస్తున్నాము ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఏమంటాము అంటే మనం వచ్చేసి ఈ ఎలిమెంట్ సెలెక్టర్ అని పిలుస్తాం ఓకేనా ఫ్రెండ్స్. ట్యాగ్ యొక్క నేమ్ అనేది ఉంటుంది కదా, సో ట్యాగ్ నేమ్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసి పేరాగ్రాఫ్ అనేది ట్యాగ్ కదా. సో పి అనే ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకుని మనం స్టైల్ని అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే సింపుల్గా స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి పి ద్వారా కర్లీ బ్రాకెట్స్ తీసుకుని కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని ఇచ్చేసాను అండ్ టెక్స్ట్ ఎలైన్ ఈక్వల్స్ టు సెంటర్ అని ఇచ్చేసాను కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే మీరు ఒకటే గమనించండి, నేను వచ్చేసి పేరాగ్రాఫ్ ట్యాగ్ నేమ్ని తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. మనకు ట్యాగ్ నేమ్ ఏంటి, పి కదా. సో పి అని తీసుకొని దానికి స్టైల్ని అప్లై చేస్తున్నాను ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి బ్రౌజర్లో చూసినట్టయితే మనకు ఆ స్టైల్ అనేది అప్లై అయిపోయింది కదా. బట్ ఇక్కడ చూడండి మనం ఏం చేసాము, ఎన్ని పారాగ్రాఫ్స్ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ వచ్చేసి ఆ ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని స్టైల్స్ని అప్లై చేసినప్పుడు ఆ 2 పారాగ్రాఫ్స్కి మనకు ఆటోమేటిక్గా ఆ స్టైల్ అనేది అప్లై అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20 పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, 20 పారాగ్రాఫ్స్కి కూడా సేమ్ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం వచ్చేసి సపరేట్ సపరేట్గా ఒక్కొక్క పేరాగ్రాఫ్కి ఒక్కొక్క స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఐడి లేదా క్లాస్ని బేస్ చేసుకొని స్టైల్స్ని అప్లై చేయగలము ఓకేనా ఫ్రెండ్స్. సో ఐడి నేమ్ని బేస్ చేసుకొని అప్లై చేయగలము, లేదా క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క స్టైల్ని మనం ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క స్టైల్ని మనం డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేయవచ్చు ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి మనకు పేరాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. సో చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు para 1 అని ఇచ్చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్. ఐడి ఈక్వల్స్ టు అండ్ డబల్ కోట్స్లో వచ్చేసి para 1 అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో వచ్చేసి నేను para 2 అని ఇచ్చేసాను ఒక ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఫస్ట్ పేరాగ్రాఫ్కి ఒక స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నాను అండ్ సెకండ్ పేరాగ్రాఫ్కి ఒక స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నాను ఒకనా. సో ఇక్కడ దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఐడిని బేస్ చేసుకొని స్టైల్ని అప్లై చేస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్. సో మనం డైరెక్ట్గా పేరాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేసి అప్లై చేసినట్టయితే అన్ని పేరాగ్రాఫ్స్కి సేమ్ స్టైల్ అప్లై అవుతుంది. బట్ అలా కాకుండా నేను ఒక్కొక్క పేరాగ్రాఫ్కి ఒక్కొక్క స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను. సో అది కూడా వచ్చేసి నేను ఐడిని సెలెక్టర్ని బేస్ చేసి స్టైల్ని అప్లై చేస్తున్నాను ఓకేనా. సో చూడండి మనం వచ్చేసి మనము ఎలిమెంట్ అనే ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటే మరి డైరెక్ట్గా వచ్చేసి మనము పి అని ఇచ్చేసి డబల్ కోట్స్లో వచ్చేసి సారీ పి ఇచ్చేసి కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి మనం స్టైల్ని అప్లై చేసాం కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఐడిని బేస్ చేసుకొని అప్లై చేస్తున్నాం కదా. సో ఐడిని బేస్ చేసుకొని అప్లై చేసినప్పుడు వచ్చేసి మనము హ్యాష్ అనే సైన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. హ్యాష్ అనే సింబల్ని యూజ్ చేసి మనం స్టైల్ని అప్లై చేయాలి ఓకేనా. సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాష్ అనే సింబల్ని తీసుకున్నాను అండ్ మనకు ఐడి యొక్క నేమ్ ఉంది కదా. సో ఐడి యొక్క నేమ్ ఏంటి, మనకు వచ్చేసి para1 కదా, para1 అని ఇచ్చేసాం కదా. సో చూడండి హ్యాష్ para1 అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అని చేశాను అండ్ కలర్ వచ్చేసి నేను బ్లూ అని చేస్తున్నాను ఒకనా. సో బ్లూ అని చేశాను
సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇది వచ్చేసి ఏంటి, మనము ఫస్ట్ పారాగ్రాఫ్కి అప్లై చేస్తాం కదా, సో ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ లాగా వచ్చేసి సెకండ్ పారాగ్రాఫ్కి అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను వచ్చేసి ఇది కాపీ పేస్ట్ చేసేసుకున్నాను. సో కాపీ పేస్ట్ చేసుకున్నాక హ్యాష్ పారా టూ అని ఉంది కదా, మనకు సెకండ్ పారాగ్రాఫ్ వచ్చి ఒక ఐడి వచ్చేసి హ్యాష్ పారా టూ అని చేశాను. అండ్ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి టెక్స్టైల్ అండ్ సెంటర్ అని చేస్తున్నాను. అండ్ కలర్ వచ్చేసి నేను రెడ్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి ఒక కలర్ని అప్లై చేశాను అండ్ సెకండ్ పారాగ్రాఫ్కి ఇంకొక కలర్ని అప్లై చేశాను, అది కూడా ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి. ఓకేనా, సో ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి మనం స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనము హ్యాష్ సింబల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యాష్ సింబల్ తర్వాత మనం ఐడి యొక్క నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఐడి వచ్చేసి మనకు ఇక్కడ పారాగ్రాఫ్కి ఒక పారాగ్రాఫ్కి వచ్చేసి పేరా వన్ అని చదువు అండ్ సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి మనం ఐడి పేరా టూ అని ఇచ్చేసాం కదా. సో ఆ ఐడీస్ని బేస్ చేసుకొని నేను స్టైల్స్ని అప్లై చేస్తున్నాను. సో చూడండి, ఒకసారి ఫైల్ని సేవ్ చేసి అవుట్పుట్ని చూపించినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, సో చూడండి, నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి మనం ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మాకు వచ్చేసి ఫస్ట్ పారాగ్రాఫ్కి ఒక కలర్ అనేది అప్లై అయిపోయింది అండ్ సెకండ్ పారాగ్రాఫ్కి ఒక కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఐడి సెలెక్టర్ని యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్ని అప్లై చేసాము. ఓకేనా, సో మనం డైరెక్ట్గా పారాగ్రాఫ్కి అప్లై చేసినట్టు ఏమవుతుంది అంటే మనకు ఎన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటే వెబ్ పేజ్లో అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్కి సేమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. బట్ అలా కాకుండా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ ఉండాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇలా ఐడిని యూజ్ చేసి మనం డిఫరెంట్ డిఫరెంట్ పారాగ్రాఫ్కి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే, మనకు ఐడి యొక్క నేమ్ అని ఉంది కదా పారా వన్ పారా టూ అనేది, సో అది వచ్చేసి యూనిక్గా ఉండాలి. ఓకేనా, సో ఒక పారాగ్రాఫ్కి ఇచ్చిన ఐడి యొక్క నేమ్ అనేది ఇంకొక పారాగ్రాఫ్కి ఇచ్చిన ఐడి నేమ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి. ఓకేనా, సో ఏ రెండు పారాగ్రాఫ్కి ఏ రెండింటికి సంబంధించిన ఐడి యొక్క నేమ్ అనేది సేమ్ ఉండకూడదు. ఓకేనా, సో డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఐడి నేమ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు క్లాస్ సెలెక్టర్. ఓకేనా ఫ్రెండ్స్, సో క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్ని ఎలా అప్లై చేయగలము అనేది చూసుకుందాం. ఓకేనా, సో మనకి ఇంతకుముందు వచ్చేసి పారాగ్రాఫ్కి వచ్చేసి ఐడి ఈక్వల్స్ టు పారా వన్ ఐడి ఈక్వల్స్ టు పారా టూ అని ఇచ్చేసాం కదా, సో యాజ్ ఇట్ ఈస్ అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ క్వోట్స్ వచ్చేసి నేను పారా వన్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో మనం వచ్చేసి ఇంతకుముందు ఐడిని యూజ్ చేసి అప్లై చేసాము, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ లాగా వచ్చేసి క్లాస్ని యూజ్ చేసి అప్లై చేస్తున్నాం. ఓకేనా, సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి, క్లాస్ ఈక్వల్స్ టు అండ్ డబుల్ క్వోట్స్లో వచ్చేసి మనకు పారా వన్ అని ఇచ్చేసాము అండ్ సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ క్వోట్స్లో వచ్చేసి పారా టూ అని ఇచ్చేసాను. ఓకేనా, సో మనకి ఇంతకుముందు ఏం చెప్పాను, ఐడి అనేది డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ మాత్రమే ఉండాలి అని చెప్పాను కదా. బట్ మనకు ఒకవేళ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక త్రీ పారాగ్రాఫ్స్కి కలిపి సేమ్ స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నాను అనుకోండి, సో మనం ఐడి నేమ్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గానే ఇవ్వాల్సి ఉంటుంది కదా. బట్ అలా కాకుండా త్రీ పారాగ్రాఫ్కి కలిసి ఒకే క్లాస్ నేమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఒకటి కంటే ఎక్కువ ట్యాగ్స్కి సేమ్ క్లాస్ నేమ్ యూజ్ చేసి సేమ్ స్టైల్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక 10 పారాగ్రాఫ్స్ ఉన్నాయి అనుకోండి మీ వెబ్ పేజ్లో, సో మీరు ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్కి ఒక స్టైల్ని, థర్డ్ 4 పారాగ్రాఫ్కి ఒక స్టైల్ని, 5-6 పారాగ్రాఫ్కి ఒక స్టైల్ని, సో ఇలా అప్లై చేయాలనుకున్నారనుకోండి, సో ఫస్ట్ పారాగ్రాఫ్కి సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి మీరు సేమ్ క్లాస్ నేమ్ని ఇచ్చారనుకోండి, సో మనము ఇక్కడ సిఎస్ఎస్ని యూజ్ చేసి ఏ స్టైల్ని అయితే అప్లై చేస్తున్నామో, సో డైరెక్ట్గా మనకు ఆ వెబ్ పేజ్లో 2 పారాగ్రాఫ్స్కి సేమ్ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తాము అనేది నేను చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో మనం వచ్చేసి ట్యాగ్ నేమ్ని యూజ్ చేసి అప్లై చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ ఇచ్చేస్తాము, అలాగే ఐడిని యూజ్ చేసి స్టైల్ని అప్లై చేయాలనుకుంటే మనం వచ్చేసి హ్యాష్ సింబల్ని యూజ్ చేస్తాం కదా, సో అలాగే మనం వచ్చేసి క్లాస్ నేమ్ని యూజ్ చేసి స్టైల్స్ని అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం డాట్ సింబల్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో డాట్ సింబల్ని యూజ్ చేసి మాత్రమే మనము క్లాస్ నేమ్ ద్వారా స్టైల్ని అప్లై చేయగలము. ఓకేనా, సో ఇక్కడ మనకు క్లాస్ నేమ్ ఏమి ఇచ్చామండి, ఫస్ట్ పారాగ్రాఫ్కి వచ్చేసి పేరా వన్ అని ఇచ్చేసాం కదా, సో చూడండి నేను స్టైల్ ద్వారా ఏమిస్తున్నాను అంటే డాట్ పేరా వన్ అని ఇచ్చేసాను అండ్ కర్లీ బ్రాకెట్స్ వచ్చేసి మళ్ళీ సేమ్ టెక్స్టైల్ అని ఈక్వల్స్ టు సెంటర్ అండ్ కలర్ ఈక్వల్స్ టు బ్లూ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది, మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ ఉంది కదా, సో డాట్ పేరా టూ
అండ్ కరీర్ బ్రాకెట్స్ వచ్చేసి టెక్స్టైల్ అండ్ ఈక్వల్స్ సెంటర్ అండ్ కలర్ ఈక్వల్స్ రెడ్ అండ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంచేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మనం స్టైల్స్ని అప్లై చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో మనకు ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఒక కలర్లో ప్రింట్ అయింది అండ్ సెకండ్ పారాగ్రాఫ్ అనేది ఒక కలర్లో ప్రింట్ అయింది, ఎందుకంటే మనం వచ్చేసి సిఎస్ఎస్ స్టైల్స్ని యూజ్ చేసి ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ అని చేసాం, సెకండ్ కలర్ అనేది రెడ్ ఇచ్చేసాం, కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేసి చూడండి మనం ఇంతకుముందు ఏం చేసాము, ఫస్ట్ పారాగ్రాఫ్కి ఒక క్లాస్ నేమ్ని అప్లై ఇచ్చాము అండ్ సెకండ్ పారాగ్రాఫ్కి ఒక క్లాస్ నేమ్ని ఇచ్చాం కదా, బట్ ఇప్పుడు నేను అలా కాకుండా సెకండ్ పారాగ్రాఫ్కి కూడా పారా వన్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్ నేమ్ వచ్చేసి క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ కోర్స్ వచ్చేసి పారా వన్ అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫస్ట్ పారాగ్రాఫ్కి అండ్ సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి సేమ్ కలర్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, సో ఎందుకు మనం రెండింటికి వచ్చేసి సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చాము, సో ఆ క్లాస్ నేమ్ని బేస్ చేసుకుని మనం ఏ స్టైల్ని అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టైల్ అనేది మనకు బ్రౌజర్లో ప్రింట్ అయ్యింది. ఓకేనా, సో ఇలాంటి ఒకటి కంటే ఎక్కువ ట్యాగ్స్కి మనం సేమ్ స్టైల్ని అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇలా క్లాస్ నేమ్ని యూజ్ చేసి కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్. ఓకేనా, సో ఈ యూనివర్సల్ సెలెక్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మన వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ ఉన్నాయి, పేరాగ్రాఫ్స్ ఉన్నాయి, లేదా ఆర్డర్ లిస్ట్స్ ఉన్నాయి, సో ఇలా ఒకటి కంటే ఎక్కువ ట్యాగ్స్ని యూజ్ చేసి మనము వెబ్ పేజ్లో డేటాని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక H1 ట్యాగ్ ఉంది, H2 ట్యాగ్ ఉంది, H3 ట్యాగ్ ఉంది అండ్ ఒక టూ పేరాగ్రాఫ్ ట్యాగ్స్ ఉన్నాయి అండ్ ఒక టూ ఆర్డర్ లిస్ట్ అన్ ఆర్డర్ లిస్ట్, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అన్నింటికి స్టైల్స్ని అప్లై చేయాలంటే ఏం చేస్తాము, H1 అండ్ కర్లీ బ్రాకెట్స్ తీసుకొని స్టైల్ని అప్లై చేస్తాము, H2కి మళ్ళీ స్టైల్ని అప్లై చేస్తాము, పేరాగ్రాఫ్కి మళ్ళీ స్టైల్ని అప్లై చేస్తాము, అన్ఆర్డర్ లిస్ట్కి స్టైల్ని అప్లై చేస్తాము, ఆర్డర్ లిస్ట్కి స్టైల్ని అప్లై చేస్తాం కదా. సో ఇలా డిఫరెంట్ 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 డిఫరెంట్గా అప్లై చేయకుండా మీరు వెబ్ పేజ్కి మొత్తం కలిపి టోటల్గా ఎట్ ఏ టైం సేమ్ స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, సో దానికోసం వచ్చేసి మనము యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము. ఓకేనా, వెబ్ పేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్కి కలిపి ఒకే స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటున్నారనుకోండి, సో దాంట్లో వచ్చేసి మీరు ఏమైనా ట్యాగ్స్ని యూజ్ చేసుకోండి, హెడ్డింగ్ ట్యాగ్స్ని యూజ్ చేసుకోండి, పేరాగ్రాఫ్ ట్యాగ్ని యూజ్ చేసుకోండి, లేదా లిస్ట్ ట్యాగ్ని యూజ్ చేసుకోండి, సో ఇలా ఏ ట్యాగ్స్ని యూజ్ చేసినా సరే అన్నింటికి కలిపి సేమ్ స్టైల్ అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో యూనివర్సల్ సెలెక్టర్ యొక్క సింబల్ వచ్చే మనకు స్టార్ సింబల్. ఓకేనా, ఐడి కోసం అయితే హ్యాష్, క్లాస్ నేమ్ కోసం అయితే డాట్, అది ఎలా యూజ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ అలాగే యూనివర్సల్ కోసం అయితే మనం స్టార్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను సింపుల్గా వచ్చేసి ఒక H1 ట్యాగ్ ద్వారా ఒక హెడ్డింగ్ని ఇచ్చాను అండ్ H2 ట్యాగ్ ద్వారా ఒక హెడ్డింగ్ని ఇచ్చాను అండ్ టూ పారాగ్రాఫ్స్ ద్వారా టూ హెడ్డింగ్స్ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను చేస్తున్నా అంటే ఇప్పుడు నాకు వచ్చేసి H1 అనేది ఒక ట్యాగ్, H2 అనేది ఒక ట్యాగ్, పారాగ్రాఫ్ అనేది ఒక ట్యాగ్ కదా, సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఉన్నాయి, సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్కి అన్నింటికి కలిపి నేను సేమ్ స్టైల్ని అప్లై చేయాలనుకుంటున్నాను, సో దానికోసం వచ్చేసి నేను యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నాను. సో చూడండి మనకు స్టైల్ ట్యాగ్ ఉంది కదా, సో దాంట్లో వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టార్ సింబల్ని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో యూనివర్సల్ సెలెక్టర్ యొక్క సింబల్ ఏంటి, స్టార్ కదా, సో స్టార్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి వెబ్ పేజ్కి మొత్తానికి టోటల్గా ఎట్ ఏ టైం స్టైల్ని అప్లై చేస్తున్నాము. ఓకేనా, సో చూడండి స్టార్ అండ్ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి టెక్స్ట్ అలైన్ ఈక్వల్స్ టు సెంటర్ అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ ఈక్వల్స్ టు గ్రీన్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో కలర్ వచ్చేసి నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, గ్రీన్ వచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే H1 ట్యాగ్ ఉంది కదా, సో దానికి అప్లై అవుతుంది, H2 ట్యాగ్ ఉంది కదా దానికి అప్లై అవుతుంది, పేరాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా సో దానికి అప్లై అవుతుంది. ఓకేనా, అంటే వెబ్ పేజ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఎన్ని ట్యాగ్స్ ఉంటే అన్ని ట్యాగ్స్కి ఈ స్టైల్ అనేది డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫైల్ని సేవ్ చేసి అవుట్పుట్ చూపించినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో చూడండి వచ్చేసి ఫైల్ని సేవ్ చేసాను, బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో చూడండి మనకు వచ్చేసి H1కి సేమ్ కలర్ అప్లై అయిపోయింది, H2కి సేమ్ కలర్ అప్లై అయిపోయింది అండ్ మనకు వచ్చేసి పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో పారాగ్రాఫ్స్కి కూడా మనకు సేమ్ స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా, సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అన్నింటికంటే వెబ్ పేజ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్కి సేమ్ స్టైల్ని అప్లై చేయాలనుకుంటే మనం డైరెక్ట్గా యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి గ్రూప్ సెలెక్టర్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ గ్రూప్ సెలెక్టర్ని యూజ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఒకటి కంటే ఎక్కువ ట్యాగ్స్కి సేమ్ కలర్ని సేమ్ స్టైల్ని అప్లై చేయాలి అనుకుంటే ఈ గ్రూప్ సెలెక్టర్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో మనకు HTMLలో ఎన్ని ట్యాగ్స్ ఉంటే అన్ని ట్యాగ్స్కి అప్లై చేయాలనుకుంటే
మనం దానికోసం వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా నాకు వచ్చేసి ఒక టూ ట్యాగ్స్కి సేమ్ ఉండాలి, ఇంకొక టూ ట్యాగ్స్కి వచ్చేసి సేమ్ స్టైల్ అప్లై అవ్వాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ గ్రూప్ సెలెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెచ్ వన్ అనేది ఒక హెడ్డింగ్, అండ్ హెచ్ టూ అనేది ఒక హెడ్డింగ్ కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చూడండి, మనం వచ్చేసి ఫస్ట్ డైరెక్ట్గా యూజ్ చేసి చూపిస్తాను. సో తర్వాత గ్రూప్ సెలెక్టర్ని యూజ్ చేసి ఎలా అప్లై చేస్తాము అనేది నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా హెచ్ వన్ అంటే ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకొని స్టైల్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, హెచ్ వన్ అని ఇచ్చేసాను, అండ్ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి టెక్స్టైల్ అని వచ్చేసి సెంటర్ అని ఇచ్చేసాను, కలర్ వచ్చేసి బ్లూ అని ఇస్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెడ్డర్ ఏముంది మనకు, హెచ్ టూ కదా. సో చూడండి, హెచ్ టూ అండ్ కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి టెక్స్టైల్ అండ్ సెంటర్ ఇచ్చేసాను, అండ్ కలర్ వచ్చేసి బ్లూ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను అంటే సింపుల్గా హెచ్ వన్ ట్యాగ్ ఉంది అండ్ హెచ్ టూ ట్యాగ్ ఉంది కదా. సో ఆ రెండింటికి నేను స్టైల్స్ని అప్లై చేస్తున్నాను. ఆ రెండు స్టైల్స్ వచ్చేసి సేమ్, టెక్స్టైల్ అండ్ సెంటర్ ఇచ్చేసాను రెండింటికి, అండ్ కలర్ వచ్చేసి రెండింటికి బ్లూ అని ఇచ్చేసాను కదా. సో రెండింటికి నేను సేమ్ స్టైల్స్ని అప్లై చేస్తున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి ట్యాగ్ నేను యూజ్ చేసి అప్లై చేస్తున్నాను కాబట్టి హెచ్ వన్కి ఒకసారి స్టైల్ని అప్లై చేసాము, అండ్ హెచ్ టూకి ఒకసారి మనం సపరేట్గా స్టైల్ని అప్లై చేసాం కదా. సో చూడండి, ఒకసారి నేను ఫైల్స్ సేవ్ చేసి అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది కదా. సో హెచ్ వన్ ట్యాగ్కి బ్లూ కలర్ అనేది అప్లై అయిపోయింది మనకు, అండ్ అలాగే వచ్చేసి హెచ్ టూ ట్యాగ్ కూడా మనకు బ్లూ కలర్ అనేది అప్లై అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి, మనం వచ్చేసి ఏం చేసాము, టూ టైమ్స్ మనం కోడ్ని రాసాం కదా. సో దానివల్ల కోడింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ టైం అనేది కూడా కన్స్యూమ్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా రెండు ట్యాగ్స్కి అంటే హెచ్ వన్ ట్యాగ్కి సేమ్ ప్లస్ హెచ్ టూ ట్యాగ్కి రెండు ట్యాగ్స్కి సేమ్ ఎట్ ఏ టైం అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము గ్రూప్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా స్టైల్ ట్యాగ్లో వచ్చేసి హెచ్ వన్ అని ఇస్తున్నాను, హెచ్ వన్ కామా హెచ్ టూ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సింపుల్గా హెచ్ వన్ ట్యాగ్కి ప్లస్ హెచ్ టూ ట్యాగ్కి రెండింటికి కలిపి సేమ్ టైం ఒకే స్టైల్ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో దానికోసం వచ్చేసి మనం కామాని యూజ్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఇలా ఎన్ని ట్యాగ్స్ కావాలనుకుంటే మీరు అన్ని ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ టూ ట్యాగ్స్ని మాత్రమే యూజ్ చేస్తాను, హెచ్ వన్ హెచ్ టూ అనేసి. సో మీకు ఎన్ని ట్యాగ్స్ కావాలనుకుంటే మీరు అన్ని ట్యాగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, హెచ్ వన్ కామా హెచ్ టూ అని ఇచ్చేసాను, అండ్ కర్లీ బ్రాకెట్స్ వచ్చేసి టెక్స్టైల్ అండ్ సెంటర్ కలర్ బ్లూ అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంతకుముందు సపరేట్గా హెచ్ వన్కి ఒక స్టైల్ని అప్లై చేసాము, అండ్ హెచ్ టూకి ఒక స్టైల్ని అప్లై చేసాం కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే గ్రూప్ సెలెక్టర్ ద్వారా హెచ్ వన్కి ప్లస్ హెచ్ టూకి రెండింటికి కలిపి సేమ్ స్టైల్ని ఒకేసారి అప్లై చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఫైల్ని సేవ్ చేసుకున్నాం, అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు ఫైల్ అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి హెచ్ వన్కి అండ్ హెచ్ టూకి వచ్చేసి సేమ్ స్టైల్ అనేది అప్లై అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సెలెక్టర్స్ని యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్గా మనము వెబ్ పేజ్లో స్టైల్స్ని అప్లై చేయగలము. ఓకేనా? సో మనం వచ్చేసి టోటల్గా ఫైవ్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకు వచ్చేసి ట్యాగ్ నేమ్ని యూజ్ చేసి మనం స్టైల్స్ని అప్లై చేయగలము, ఐడిని యూజ్ చేసి స్టైల్ని అప్లై చేయగలము, క్లాస్ నేమ్ని యూజ్ చేసి స్టైల్ని అప్లై చేయగలము, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్. సో మనకు టోటల్ వెబ్ పేజ్ అనేది సేమ్ ఉండాలి అనుకుంటే దానికోసం వచ్చేసి యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తాము, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి గ్రూప్ సెలెక్టర్. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు టోటల్గా సెలెక్టర్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.